రైతు బాగుంటేనే బాగుంటుంది ప్రపంచంలో అరవై శాతం మంది వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారు సీఎం జగన్ నవరత్నాల్లో తొలి వాగ్దానం రైతుల గురించే రైతులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్న గత ప్రభుత్వం పెట్టిన వడ్డీ లేని రుణాల రాయితీ బకాయిలు మన ప్రభుత్వం చెల్లించింది అందులో ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా ఈ రైతులందరికీ కూడా అమలు చేశామని చెప్పి కూడా సగర్భంగా ఈరోజు రైతు బిడ్డగా కూడా సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ సంవత్సరం స్టార్ట్ అయిన ఏప్రిల్ మాసంలో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చూడతా ఉన్నాం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రైతు బాగుంటేనే రైతు కూలీ బాగుంటాడు వీళ్ళిద్దరూ బాగుంటేనే రాష్ట్రంలో అరవై రెండు శాతం జనాభాకు మనం ఉపాధి అవకాశాలు కల్పించినట్టు అవుతుంది అరవై రెండు శాతం జనాభాకు ఒక బ్రతకడానికి బాగా బ్రతకడానికి ఒక అవకాశం కల్పించ కల్పించినట్టు అవుతుంది దేశవ్యాప్తంగా కూడా చూస్తే కూడా పరిస్థితి ఏమిటి అని అంటే భూమి మీద నివసిస్తున్న దాదాపు ఏడు వందల ఎనభై కోట్ల జనాభాలో కూడా మొన్న ఈ మధ్య కాలంలోనే ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సర్వే రిపోర్ట్లు కూడా చూస్తూ ఉంటే దాదాపుగా ప్రపంచంలో కూడా అరవై శాతం మనుషులు వ్యవసాయం మీదనే వ్యవసాయ వ్యవసాయ రిలేటెడ్ ఆధారపడి బ్రతుకుతా ఉన్నారని చెప్పి మన దేశమే కాదు మన రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా కూడా ఇదే సిద్ధాంతం మీదనే ఉంది సో ఖచ్చితంగా రైతు బాగుంటేనే రైతాంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి వేరే చెప్పనవసరం లేదు వడ్డీకి సున్నా గతంలో సున్నా వడ్డీకి సున్నా చుట్టి గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన వదిలేసిపోయిన బకాయిలు దాదాపుగా ఎనిమిది వంద దాదాపుగా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఇది బ్యాంకులు అప్లోడ్ చేసినవి ఈ ఎనిమిది వందల యాభై కోట్లు ఏదైతే బ్యాంకులు అప్లోడ్ చేసినవి ఏదైతే ఉందో ఆ ప్రతి రూపాయి కూడా రైతులకు చెల్లించడం మన ప్రభుత్వం చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన సొమ్ము ఇది కాక ఈ సంవత్సరం ఇది ఇది కాక వైఎస్ఆర్ సున్నా వడ్డీ అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది కాక వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మొన్న ఖరీఫ్ రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మనం ఇవ్వగలిగాం ఇప్పుడు ఈవేళ మళ్ళీ రబీ రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి మరో నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అంతా కలిపి దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలు దాదాపుగా సున్నా వడ్డీ పథకం కింద రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉండేందుకు చేయగలిగామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను